సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. చక్రి భ్రమణం, గత కొన్ని వారాలుగా చక్రి భ్రమణంలో జేడి చక్రవర్తి చెప్తున్నటువంటి తన అనుభవాలు, డిఫరెంట్ సందర్భాల్లో వివిధ సందర్భాల్లో తను ఇస్తున్నటువంటి అద్భుతమైన సమాచారం ప్రేక్షకులను చాలా విపరీతంగా అలరిస్తుంది, చాలా ఎంటర్టైన్ చేస్తుంది. చాలామంది ప్రేక్షకులు ప్రత్యేకించి జేడి చక్రవర్తి అనుభవాల్ని ఎంటర్టైన్ చేసినటువంటి విధానాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జేడి చక్రవర్తితో గత వారం చేసినటువంటి మనీ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనీ మనీకి సంబంధించిన విశేషాలు తెలుసుకున్నాం. వెల్కమ్ మిస్టర్ చక్రి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండ్ మోర్ దెన్ దాట్ థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే యాక్చువల్లీ యు ఆర్ మేకింగ్ మీ టాక్, నువ్వు నన్ను మాట్లాడిస్తున్నావు కాబట్టి ఆ క్రెడిట్ నాతో పాటు నీకు కూడా వర్తిస్తుంది. మాట్లాడిస్తున్నావు అంటే అక్కడ విషయం ఉంది, చాలా చాలా కంటెంట్ ఉంది. కంటెంట్ను బయటికి తెచ్చుకోవడం అనేటువంటిది నా వృత్తి ధర్మం కాబట్టి అందులో మీరు చాలా చతురులు. చక్రవర్తి అంటేనే చాలా గొప్ప చతురులు, చాలా గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమరు, మా మీదనే సటైర్లు వేయగలటువంటి చాతుర్యము. చూసారా, ఇప్పుడే పొగిడాను ఇలాంటివేవి అనకుండా ఉంటాడని. అబ్బే నా పొగడతలన్నీ నేను వెనక్కి తీసుకోవద్దు. ఇప్పుడు విషయం ఏంటంటే మనీ మనీకి డైరెక్టర్గా శివనాయసర్ గారు మాట్లాడుకున్నాం, అది అయిపోయింది. శివనాయసర్ గారు డోంట్ యాక్ట్, యాక్టింగ్ శివ దాంట్లో ఇప్పుడు యాక్టింగ్ అవసరం లేదు. శివనాగేశ్వరరావు గారి సినిమాకి డైరెక్ట్ చేసినప్పటికీ కూడాను పేరు ఆయనదే ఉన్నప్పటికీ కూడా దీనికి డైరెక్ట్ చేసింది ఈనాటి మరొక ప్రఖ్యాత దర్శకుడు అనేటువంటి విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. ఆ వివరాలు ఏంటో చెప్తావని చెప్పి ఆశిస్తున్నా. అంటే ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదండి, ఇతనికి తెలిస్తే వయా వరంగల్ ఎందుకు వస్తున్నాడు అంటున్నా. అంటే నన్ను గిచ్చుదాం, గిల్లుదాం, పిండుదాం అని ఒక దురుద్దేశంతో కాకుండా నాకు తెలుసు. నీకు తెలిస్తే మేము ఎందుకు చెప్తాం, తెలుసుకో. నాకు తెలిసిన విషయాలు ఏంటో నీ దగ్గర నిర్ధారణ చేసుకుందాం అని చెప్పి ట్రై చేస్తున్నాను. కానీ సరేనండి, ఓకే. మనీ మనీ అనేటువంటిది కూడా మనీ లాగానే ఒక సెన్సేషనల్ హిట్, చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్లో ఒక ఫీల్ గుడ్ కంటెంట్తో వచ్చినటువంటి సినిమా. ఫీల్ గుడ్ అనే మాట మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఫీల్ గుడ్ అనే కాన్సెప్ట్ని అప్పటి నుంచి ఒక క్రైమ్ తోటి ఒక ఎంటర్టైన్మెంట్ తోటి ఫ్యూజ్ చేసి వచ్చినటువంటి సినిమా. సటైరికల్ వేలో సబ్డ్యూడ్ అండ్ అండర్ ప్లే చేస్తున్న హ్యూమర్ అప్పటి వరకు రాలేదు. అవునవును, అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చింది. అయితే ఈ సినిమాకి శివనాగేశ్వరరావు గారు డైరెక్టర్ అనేటువంటిది వచ్చినప్పటికీ కూడాను అనే టైటిల్ కార్డ్స్లో ఆయన పేరు ఉన్నప్పటికీ కూడాను శివనాగేశ్వరరావు గారు కాకుండా ఒక ప్రఖ్యాత దర్శకుడు అని చెప్తున్నాను కదా. కృష్ణ ఓపెన్ అయితే ఓకే, కృష్ణవంశీ అనేటువంటిది తెలుసు. సో మనకు తెలుసు, చాలా మంది తెలియదు. అంటే ఇప్పుడు నేను దీంట్లో పెద్ద కాంట్రవర్షియల్ విషయం ఏమీ లేదు ప్రభు, టు బి వెరీ ఆనెస్ట్. నేను ఎందుకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించానంటే ఏదో చాలా రహస్యం ఉంది, అసలు గుళే బకావాళ్ళే కథా ఉంది దాంట్లో అని చెప్పడానికి ఏమీ లేదు. విషయం ఏంటంటే మనీ హిట్ అవ్వటం ఇమీడియట్గా, అప్పటికే భరద్వాజ గారు మనీ హిట్ అయినా హిట్ అవ్వకపోయినంత మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు సినిమా తీద్దామని ఆయన ఆల్రెడీ పూనుకోవటం, ఆ మధ్యలో 1/2 అనే సినిమా నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేయటం, ఆ టైంలోనే ఇమీడియట్గా రాము గారు ఇప్పటివరకు ఎవరు సీక్వెల్ తీయలేదు, మనం ఇమీడియట్గా మనీ మనీ స్టార్ట్ చేద్దాం అని అంటాం. ఆల్రెడీ నేను నాగేశ్వరరావు గారు నేను కమిట్ అయ్యాను అంటాం జరిగిన ఇవన్నీ కథలు మీదట మనీ మనీ రాము గారు ఏమన్నారంటే, నాగేశ్వరరావు మీ పేరు పెట్టి నేను స్టార్ట్ చేసేస్తాను, మీకు ఏమైనా అభ్యంతరం ఉందాను, నాకేం ప్రాబ్లం లేదు రాము, ప్లీజ్ గో హెడ్ అని ఆయన చెప్పారు. సో దీంట్లో కాంట్రవర్షియల్ ఏం లేదు. అంటే నేను కాంట్రవర్సీయే చెప్పడానికి నువ్వు నన్ను అడగట్లేదు, బట్ దీంట్లో ఏం పెప్పు మజా లేదు, ఎంత మామూలుగా ఈ విషయం చెప్పడానికి ఎందుకు లే అని అవాయిడ్ చేశాను. ఓకే, నీ కోరిక మేరకు ఇది కృష్ణవంశీకి రిహార్సల్ అంటావు. రిహార్సల్ తను ఫస్ట్ టైం చూసారా నేనెక్కడన్నాను అని అండు, నేను రిహర్సల్ ఎక్కడన్నాను అండు. రిహార్సల్ కాదు బట్ తన పేరు లేకుండా తను ఫస్ట్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. నువ్వు అది వంశీ పాపం వాడు ఎంత ఇబ్బంది పడ్డాడో ఆలోచించు. దేనికి? అరే ఎవరిదో పేరు మీద వంశీ సినిమా చేయటం ఏంటి, వాడికి ఎంత అది, వాడు ఎన్ని విపత్కరమైన పరిస్థితుల్ని వాడు. అంత లేదు కానీ, అంత విపత్కరాలు అంత ఇదేం లేదు కానీ మనీ మనీ ఆయన చేయటం కుదరలేదు కాబట్టి ఏం చేశాడు. సరే, ఇట్ వాజ్ ఇట్ వెంట్ వెరీ స్మూత్లీ. అదో చాలా అబ్బా వేరే వాళ్ళ సినిమాకి నేను కష్టపడుతున్నాను అంత సీన్ ఏం లేదు, చాలా బాగా జరిగిందనే తెలుసు అప్పటికి. అయితే మనీకి సంబంధించిన కొన్ని విశేషాలు మాట్లాడుకోవడం ఒక్కసారి మనీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. తమరు మనీ అయిపోయింది కానీ దాని ఫ్లాష్ బ్యాక్లో చిన్న ఎపిసోడ్లో తమరు వీరోచితంగా ఒక మెగాస్టార్ లెవెల్లో విపరీతంగా డ్యాన్సులు చేసేసిన పాట, కానీ నీ డ్యాన్స్ని నీ తోకని అప్పుడే కట్ చేశారని చెప్పి తెలిసింది. లేకపోతే అసలు అప్పుడే పెద్ద డ్యాన్సింగ్ స్టార్గా నాకు పెద్ద పేరు వచ్చేదని చెప్పేసి నువ్వు అనుకోవడం సందర్భము, కానీ ఆ సాంగ్ని అలా కట్ చేసేసరిని దాంట్లో నీ డ్యాన్స్ని తీసేసి
బ్రహ్మానందం గారి డాన్స్ని హైలైట్ చేయడం జరిగింది అనేటువంటి తెలిసింది. అది ఎలా, హౌ ఇట్ హ్యాపెన్ చెప్పు. నాకు నచ్చిందండి ప్రభు మాట్లాడింది. ఎందుకంటే తెలుసో తెలియకో, తెలిసే తెలియకో కాదు, తెలిసే నన్ను బాగా పొగిడాడు. తోక కట్టేయటం అనే మాట వాస్తవం కాదు. నేను బాగా చేశానో లేదో నాకు తెలియదు, కానీ అన్నేళ్ల తర్వాత ఆ విషయాన్ని ఇంకా నువ్వు గుర్తుంచుకుని అడిగి నాకు గుర్తు చేసినందుకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్స్. ఎస్, దానికి వచ్చిన స్టోరీ ఉందండి. సో ఇతను మంచి జర్నలిస్ట్ అని ఒప్పుకోవాలి. మర్చిపోయినవన్నీ గుర్తు చేస్తూ మంచి విషయాలతో పాటు గిచ్చే విషయాలు కూడా గుర్తు చేస్తున్నాడు. వారేవా ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాసు పాట మేము సారథి స్టూడియోస్లో షూట్ చేస్తున్నాము. శివ సుబ్రహ్మణ్యం మాస్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ అండ్ శివ ఆవిడ పేరు, సుబ్రహ్మణ్యం ఆయన పేరు. ఇద్దరు చాలా చాలా పెద్ద పాపులర్, ఫేమస్ వాళ్ళు. బాలీవుడ్ లో కూడా చేశారు. బాలీవుడ్ ఏంటి, ఇక్కడ ఎన్ని సూపర్ డూపర్ హిట్స్, దాదాపు 300 పైగా సినిమాలకు వాళ్ళు కొరియోగ్రాఫర్స్, వెరీ గుడ్ కొరియోగ్రాఫర్స్. అండ్ ఆ సినిమాకి ఇంత కమర్షియల్గా సడన్గా వీళ్ళని పెడుతున్నాం అని తెలిసిన వెంటనే నేను చాలా ఆనందపడిపోయాను. సో ఆ సాంగ్ సారథి స్టూడియోస్లో షూట్ చేస్తున్నాము. షూట్ చేసినప్పుడు రాముగారు వచ్చారు, ఒక గంటన్నర ఉన్నారు. సరే వాళ్ళు వెళ్ళిపోయారు. రసూల్ గారు కెమెరా ఆ సాంగ్కి, యాక్చువల్లీ ఆ సినిమా కెమెరామెన్ తేజ, బట్ తేజ ఏదో వేరే క్లాష్, ఏదో వేరే షూటింగ్కి వెళ్ళాడు. తనకు వేరే సినిమా స్టార్ట్ అయింది, అయితే రాము గారు రాత్రి షూటింగో జరుగుతుంది. సో తను ఆ క్లాష్ వర్క్లో ఉండి రాలేకపోతే రసూల్ గారు ఆ సాంగ్ తీస్తున్నాడు. రాముగారు ఉన్నారు, 1 అవర్ ఉండి వెళ్ళిపోయిన తర్వాత అయిపోయింది సాంగ్, ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా తీశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ సాంగ్ వరకు నా మీద ఒక అభిప్రాయం ఉండేది అందరికీ. సాంగ్ తర్వాత అత్యద్భుతమైన అభిప్రాయం వచ్చేసింది యూనిట్లో, సెట్లో అందరూ. అసలు నాకు తెలియకుండా ఒక, నేను మామూలుగా ఇలా ఇలా వంగి నుంచునుంటే ఆల్రెడీ ఇలా నుంచోబెట్టేశారు నన్ను. నెక్స్ట్ డే రాము గారు ఆ చిన్న 1 అవర్ సాంగ్ బ్యాలెన్స్ ఉందంటే చెప్తా. నెక్స్ట్ డే రాము గారు సెట్కి వచ్చారు. సెట్కి రాగానే ఇంకా చెప్తున్నారు రాముగారికి, సార్ ఏం చేశాడండి పాప. అసలు రసూల్ గారు పొగడతని చాలా ఆలోచించి పొగడతలో తానే చెప్తాడు, పొగాడ ఉండదు తా, వాడు ఎవడు ఇంత చెప్పాల్సి ఇంత చెప్తాడు. వాడు రాము ఏం చేశాడు తెలుసా, వీడు ఎర్రగ తీసేసాడు రాము. పాప నాగేశ్వరరావు గారు కూడా పాపం ఎందుకన్నట్టు తర్వాత చెప్తా, రాము మెగాస్టార్ చిరంజీవి గారు లాగా చేశాడు. ఇప్పుడు రాము గారికి నేను పెట్ట. ఇప్పుడు అప్పట్లో వంశీ గారు సరదాగా ఒక మాట అనేవాడు, నువ్వు వంశీ వంశీ అన్నప్పుడు అలా కృష్ణ వంశీ అన్నప్పుడు. అచ్చా ఓకే, కృష్ణ వంశీ. ఎందుకంటే ఈ వంశీ అనేటువంటిది పెద్ద వంశీ ఒక ఆయన ఉన్నారు, తర్వాత ఈ మధ్య కూడా కొంతమంది వంశీలు వచ్చారు. కృష్ణ వంశీ అనేటువంటిది మనం ఎప్పుడు మన రెఫరెన్స్ వచ్చిన కృష్ణ వంశీ. ఓకే, కృష్ణ వంశీ ఒక మాట అనేవాడు. అన్నపూర్ణ స్టూడియోస్కి బాబు నాగార్జున, ఆయన నాగార్జున గారు. రామానాయుడు స్టూడియోస్కి బాబు వెంకటేష్ బాబు. వర్మ కార్పొరేషన్కి బాబు జేడి చక్రవర్తి అని వాడు నన్ను ఏడిపిస్తూ ఉండేవాడు. రాము గారికి నేను బ్లూ ఐడ్ బాయ్ని, పెట్టని. నేను అసలు నా, నేను సాంగ్ బాగా చేశాను అందరూ పొంగిపోయి చెప్పటంలో ఒక ఉద్దేశం కూడా, రాము గారు కూడా అసలు అన్న నవ్వుతూ వచ్చిన ఆయన అంటున్నాడు. ఆఖరికి ఇంకా శివసుబ్రహ్మణ్యం మాస్టర్ గారు కూడా వచ్చి, ఇద్దరు కూడా వచ్చి చాలా బాగా చేశాడండి, ఏం ఈజ్ అండి, ఏం పర్ఫార్మెన్స్ అండి, ఏం మూమెంట్స్ అండి అంటున్నారు. నేనేమో చిన్న ముసిముసి అది యాక్చువల్లీ అని మనసులో నేను అనుకున్నాను. ఎవరో ఇద్దరు ముగ్గురు చిరంజీవి గారి రేంజ్లో అన్నాడు. అది ఆయనలో -200% కూడా చేయలేనని నాకు తెలుసు, బట్ అది వాళ్ళు ఫ్రీగా వస్తే ఫినాయిల్ దాగమన్నారు పెద్దలు. అసలు ఏమాత్రం రియా అంటున్నాడు ఈయన అని నైస్ బాబు, మనం అనుకుంది ఏంటి, మీరు తీసింది ఏంటి అంటాడు. అదే రాము, నేను అనుకున్న దానికని చాలా బాగా చేశాడు చక్రి అంటాడు. ఈయన మీరు అనుకున్నారా లేదా అని అడగట్లేదు, వాడు బాగా చేస్తాడా అనేది. అసలు ఏంటి అసలు ఏంటి చక్రి ఎందుకు డ్యాన్స్ చేశాడు అన్నారు. అదే మన సినిమాలో హీరో కదా అన్నాడు. ఓకేనండి, కావాలంటే ఒక పని చేద్దాం చక్రి, నీకోసం ఒక డాన్సింగ్ సాంగ్ పెడతాను. నాకు రాము గారికి జయమాలిని చాలా ఇష్టం, కావాలంటే టేస్ట్ అసలు అద్భుతమైన టేస్ట్.